హలో ఫ్రెండ్స్, ఫెస్టివల్ సీజన్స్లో మనకి ఏ పండుగ తీసుకున్నా కూడా గుమ్మడికాయ అనేది మన ఇంట్లో ఒక భాగం అయిపోతుంది అన్నమాట. ఈ గుమ్మడికాయతో మనం చేసే రెసిపీ ఇది, ఒకసారి చేసి చూడండి. గుమ్మడికాయ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే 100% మనము దీన్ని లైఫ్లో ఒక పార్ట్ చేసేసుకుంటాం అన్నమాట. అంత హెల్దీ రెసిపీ ఇది. ఇవాగ ఈ వీడియోలో స్టార్ట్ చేసేద్దాం. ఒక 2 kgs ఉన్నటువంటి గుమ్మడికాయ నేను హాఫ్ కట్ చేసేసి 1 kg గుమ్మడికాయని ఈ విధంగా మధ్యలో ఉన్నటువంటి పీచ్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మీడియం సైజులో ఉన్నటువంటి దాంతో తురుముకోవాలి. యాక్చువల్గా మనకి నీరు వస్తుంది, బట్ స్టిల్ నో ప్రాబ్లం అన్నమాట. కొంచెం అలా చూసుకోండి, ఈ మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బాన్లీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసేసుకొని దాంట్లో కొద్దిగా మనకు కావాల్సినటువంటి జీడిపప్పుని వేయించేసుకొని పెట్టుకోండి. మీకు కావాలంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే బాన్లీలోనే మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నటువంటి ఈ గుమ్మడికాయ తురుముని వేసేసి దాంట్లో వేసి నీట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఉడకనివ్వాలన్నమాట. ఆ పచ్చి వాసన మరియు క్రిస్ప్నెస్ ఉండేటువంటి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అంత పొయ్యేలాగా. తర్వాత మనకి ఇది 1/2 kg లేదంటే 400 grams మనకి ఆ తురుము ఉంటుంది. ఆ తురుముకి మనం 1 కప్ చక్కెర అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైతే మనకి ఎగట అనిపిస్తుంది అన్నమాట. సో ఎందుకంటే నెయ్యి కూడా వేస్తుంటాం కదా, మనకి చక్కెర అనేది తక్కువ చేసుకోవడమే బెటర్ అన్నమాట. సో చక్కెర వేసిన తర్వాత మనకి కొంచెం జ్యూసీగా అవుతుంది, కొంచెం పాకం లాగా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. సో మీరు మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. నాన్ స్టిక్ కాబట్టి నో ఇష్యూ, లేదంటే నార్మల్ ప్యాన్ అయితే కన్నా కొంచెం అతుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మధ్యలో తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. సో ఇదనేది మనకి ఆ స్మెల్ అండ్ టేస్ట్ అనేది డబుల్ చేస్తుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. దీని యొక్క మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనం బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. తర్వాత చిన్నపిల్లలకి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేది ఈ గుమ్మడికాయని డైలీ ఒక లైఫ్లో పార్ట్గా చేసుకొని తింటే చాలా అంటే చాలా బ్రెయిన్ అనేది షార్ప్గా అవుతుంది అనేది ఆల్రెడీ సైంటిఫిక్ ప్రూవ్డ్ అన్నమాట. సో మనకి మటన్ చికెన్లో ఉన్నటువంటి పోషకాల కంటే కూడా గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి. దీంట్లో మీ ఫుడ్ కలర్ అని యాడ్ చేయడం అనేది మీ ఆప్షనల్. సో వీడియో పర్పస్ మాత్రం ఫుడ్ కలర్ లైట్గా వేసాను 1 chest చిటికెడు. సో చాలా యమ్మీగా ఉంది, మీరు ట్రై చేసి చూడండి.